నర్సింగ బిల్లిపాలి ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులుగా కసిరెడ్డి కన్నయ్య ప్రమాణ స్వీకారం చేశారు. పాడి రైతునైనే నేను నేడు పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని కసిరెడ్డి కన్నయ్య తెలిపారు. విశాఖ జిల్లా కసింకోట మండలం నర్సింగబిల్లి గ్రామ పాల ఉత్పత్తిదారుల సంఘం పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. इकड़े ग्राम पेदल ना नमस्कार मुख्य एम गोप्रवेश्वर गार मध्य निरंजन कुमार गार अलागे मन डैरी तुलसीरा गार चेयरमैन गार तुलसीरा गार आनंद बाबू गार रमा कुमार गार अलगे डैरी डैरेक्टर अगर रमणाराव गार इकड़ पालक वर्ग सभ्युल की मन मध्य रमण गार मासी टप्पाराव गार मन अपलकोंड राज गारु सीनु मन पीएसओ सीनु अलगे मन मध्य नागमणि वीरंदर इकड़की पालक वर्गा मुख्य पाल सेंटर की मैं डैरी डैरेक्टर रमणाराव गारु आध्यों में जो का इकड़कोच्ची प्रजल विज्ञप्ति नाकिची पदवी चोड़ वादोड़ उष्टकाल उतोड़ उठानर की नीन मन चेस्क अलागे पालक वर्ग सभ्यु पद पागल का पद सैडलबी समस्या मुझे चेते अगर फलाना समस्या पालक वर्ग सभ्यु इकड़ मन बोर्ड चुपकटे अड़कें मन आ समस्या परकु इध मट की बाग इंपारटेंट पालक वर्ग डैरेक्टर मट की कंपलसरी ये पाकल दी समस्या उ मन की तेयपरचालापरते मन अंदर वेली दाँ मन दीयल मैं चाहूँ प्रमाण स्वीकार मैं एम गारी इंका तर मरी कमटी वार रीलू हृदयपूर्वक नमस्कार मरी गतमी गत पद संवर अत सोसईटी की अद्यक्ष कावाल एनो आशल तो आये तिगा मैं आ रोज मैं इवको अवकाशा मरीज आयन के अवकाश क ప్రజలందరూ సహకరించి అతన్ని అధ్యక్షుడిగా చేయడానికి మరి సహకరించారు. మరి ఆయన ఆశయాలన్నీ కూడా ఈ సొసైటీని అభివృద్ధి చేయాలి, మరి ఆ డైరీ నుంచి వచ్చేటువంటి నిధులన్నింటిలో కూడా వాళ్ళ ద్వారాగా వచ్చేటువంటి ఆటలన్నింటిని కూడా ప్రజలకు అందించాలి, రైతులు ఈ పాలోత్పత్తిదారులు ఎక్కువగా అభివృద్ధి చెందాలనేటువంటి ఎక్కువ పాల లీటర్లు పోసి ఇంకా సొసైటీని అభివృద్ధి చేయాలనేటువంటి ప్రతినిత్యం ఆ ఛానల్ నుంచి ఆయన ఉంది. మరి ఆయన నేను ప్రతిసారి కూడా కోరడం జరిగింది, రెండు సార్లు కూడా నేనే అతను ఆపాను. మరి అవకాశం ఈసారి ఇచ్చి నిలబెట్టడంతో అతను ఆశయం నెరవేరింది. మరి దానికి మన ఏఎం గారు అయితేనేమి, పాలక వర్గ సభ్యులు అయితేనేమి, మరి డైరీ డైరెక్టర్ గారు రమణారావు గారు అయితేనేమి సహకరించి ఆయన ఆశయాలకి అనుగుణంగా ఆయన సహకరిస్తారని చెప్పేసి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. మరి యాక్చువల్గా మేము ఈ ఎన్నికల్లో తిరిగినప్పుడు చాలా మంది పాలకోద్యదారులు మమ్మల్ని చాలా రకాలుగా మమ్మల్ని అడగడం జరిగింది. కావన ఏంటంటే అభివృద్ధి గురించి మాకు ఇక్కడ ఈ వంతులను నిర్మించలేదు, మాకు ఇక్కడ ఈ దొడ్లు కట్టలేదు అనేటువంటి అన్నారు. ప్రతి పది పాకలకి ఒక దొడ్డుని ఏర్పాటు చేసేటువంటి దీని మట్టికి డైరీ వారు మరి సహకరించి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇది రైతుల తాలూకా కోరిక, దీన్ని తప్పకుండా మీరు నెరవేర్చాలి. మరి ఆయన తాలూకా ఆశయం కూడా అదే, మరి ఆ రకమైనటువంటి దాన్ని కూడా మీరు ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను అంతేకాకుండా తోములు ఉన్నాయి, దారి దాటుకొని పాలు తీసి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి వాళ్ళకి తోములు కూడా ఏర్పాటు చేయాలి. ఇంతదంటే వాళ్ళు పాలు వర్షాల్లో వస్తున్నారు, చీకట్లో వస్తున్నారు, మరి సరైన మార్గం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
అటువంటి ఆటలకు ఎక్కడో మీరు పరిశీలించి తక్షణమే ఆటలకు కూడా మరి నిధులు ఉపయోగించి వాళ్ళు అభివృద్ధి చేస్తారని వాళ్ళు వచ్చే రాకపోకల్ని సతావుగా చేస్తారని చెప్పేసి కూడా ఈ రోజున కోరుకోవడం జరుగుతుంది. ఇలాగే ఎన్నో ఆశయాలతో ఈయన వచ్చారు. వారి తాలూకా ఆశయాలకు అనుగుణంగా మీరు సహకరించి మరి ఆయన రైతుల్లోంచి పుట్టాడు. ఈవేళ మా సొసైటీ ఏర్పడిన దగ్గర నుంచి అందరూ పై వాళ్ళే ప్రెసెంట్ చేశారు. నిజమైన పాల ఉత్పత్తిదారుడు అంటూ జరిగిందంటే మరి ఈయనే. మరి గతంలో మంచి ప్రసాద్ గారు చేశారు, ఆయన పాలు ఉత్పత్తి చేసిన మంచి కాదు. అలాగే కాంచి తప్పారావు గారు చేశారు, అలాగే తర్వాత బొట్టి సత్యబాబు గారు, మరి దెంగడి సత్యనారాయణ గారు, పవన్ సత్యబాబు గారు, పవన్ సురేష్ గారు అందరూ చేశారు.